పన్నెండు గంటలకి. ఈరోజు 12 అయిపోయింది టైం. నైట్ ఎడిటింగ్ చేసేసరికి 3 అయిపోయింది. ఇవాళ ఎడిటింగ్ లేచేసరికి 11:30. 11:30కి లేచి టిఫిన్ చేద్దాము అంటే నాకు ఇదేంటి ఇడ్లీలోకి చట్నీ సార్, దోశలోకి చట్నీ లేకపోతే అస్సలు నేను అస్సలు తినలేను. నా వల్ల కాదు. మొన్న నేను చెప్పాను కదా ఎప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాను, సీసాలో వేసుకున్నాను కదా. ఎప్పుడు రెగ్యులర్గా చట్నీ చేయకుండా ఆ పౌడర్లో కొంచెం వాటర్ కలుపుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతున్నాయి. అది అయిపోయింది, మళ్ళీ ఒకసారి అది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చేసుకోవాలి, మొదటిగా ప్లగ్ పెట్టుకోవాలి కదా లైటింగ్ కోసం. ఈరోజు నా విందు దోశలే. ఇది నా రెగ్యులర్ వ్లాగ్ దోశల కోసం. అదే కారపొడి చట్నీ పొడి, దీన్ని చట్నీ పొడి అనొచ్చు. ఎందుకంటే మనం ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా రోజులు వస్తుందండి, ఊరికే ఎక్కలే చట్నీ. మొదట పల్లీలు ఏం చేసుకుంటాం, ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఎక్కువ ఉంటుంది. ఇది ఆల్రెడీ చూపించేశారండి, నేను చెప్తున్నా అంతే. చూసిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. బేసిక్గా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కంటే బయట వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా నా ఛానల్ చూస్తున్నారు, వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈలోపు ఎండుమిర్చి రెడీ చేసుకుందాం. అంటే ఎండుమిర్చిని కొన్ని కొన్ని లోపల బాగున్నాయో చూసుకుందాం. లోపల తెల్లగా పాలిపోయినట్టు బాగోదు కదా అందుకని. నేను ఎక్కువ మిర్చి వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కారము వాటర్ వేస్తాను కదా, సరిపోయేట్టుగా ఉండాలి. నేను కార పొడిలా తినొచ్చు, దీన్ని మనం చట్నీలా నీళ్ళు కలిపి చట్నీలాగా అవుద్ది. కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తున్నా, పాత వాళ్ళకి కాదు. పచ్చిమిర్చితో అయితే ఆగదండి, పచ్చిమిర్చితో కాదు, పచ్చిమిర్చితో కాకుండా ఇలా ఎండుమిర్చితోనే అయితే అవుతుంది. లేదంటే మీరు కారం కూడా వేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చితో అయితే బాగుంటుంది. వేగిపోయాయి, ప్లేట్లో తీసుకొని చల్లార్చుకున్నాను. స్టవ్ తగ్గించుకొని మంచిగా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి దాదాపు. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకోండి దీంట్లో.
సన్నటి మంట మీద వేగనివ్వండి. చాలా బాగుంటుంది అది నిజంగా. మరి రెగ్యులర్గా చట్నీ పట్టక్కర్లేదు, చాలా సింపుల్ మెథడ్ ఇది. సీసాలో వేసేసుకోండి. నా సీసాలు అయిపోయింది. సీసా అంటే సీసాలు అవ్వలేదు, అప్పుడు సగం అయింది. పల్లీలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి సరిపోదండి. తుంపేస్తున్నా మీకు ఎక్కువ కనిపించవచ్చు కానీ సరిపోదు. మంచిగా వేగిపోయాయి. చూసారు కదా చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారాక ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి దోశ వేసుకుని తినాలి నేను. దోశ వెల్లుల్లిపాయలు ఇవి తీసుకుంటున్నాను. ఇవి చల్లారి తర్వాత వరకు మా తర్వాత మీరు పోపు వేయక్కర్లేదండి. పోపు వేసుకోక్కర్లేదు. తాలింపు లాంటివి ఏమి చేయక్కర్లేదు. ఇక్కడ ఫ్యాన్ వేసి కొంచెం చల్లారిస్తే సరిపోతుంది. ఓకేనా? సో చల్లారాలి కాబట్టి సునీత గారు చాలా పని పెద్ద ఇల్లు అంటే ఇల్లు పెద్దగా అని చూసుకుంటే ఒళ్ళు ఊనమైపోద్ది. నాన్న ఊరికి వెళ్ళారు తెలుసు కదా. నాన్న కొండలు అక్కడ, కొండలు ఇక్కడ, కొండలు అక్కడ. హైదరాబాద్లో ఒకే దగ్గర కూర్చొని ఉండాలంటే నాన్న కొండ బుద్ధి కాదు. ఒక్కొక్కసారి అక్కడ, ఒక్కొక్కసారి ఇక్కడ. ఇంకా ఆయన ఇష్టం. సో ఇప్పుడు కారు ఉంది కదా నా ఇక్కడ చేతిలో, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవాలనుకుంటాడు. మన తర్వాత రెండు రోజుల తర్వాత వచ్చేస్తారు నాన్న. ఆయన ఇష్టం. ఇంకా ఆకలి అవుతుంది చూడండి. టైం ఎంత ఉంది? 1:45. సారీ 12:45 అయింది. ఉప్పేలే ఇంకా దాని పెద్దాన్ని ఒకేసారి పడితే ఈజీగా అవుతుంది. పెద్దాన్ని మెదగట్లేదా? ఈ బట్టి ఫస్ట్ మన ఇత్తనాలు మెదగాలి కదా. దీంట్లో వేసేసాను ఉన్నా ఉన్నాయి అనేది చేతితో మొత్తం. ముగ్గేస్తా ఉండే వెళ్ళిపాలు వేస్తా. సాల్ట్ అన్నేసాక వేద్దాం. దీంట్లో పల్లీలు నలుగుతాయిలే ఏం కాదు.
పడుతుంది. పడుతుందని చూడచ్చు. పడే జ్యూస్ ఇది. ఉప్పు తీసుకుంటాం, ఇది కూడా వేసుకుని కలుపుదాం. ఇంట్లో కొంచెం అడుగును ఉంది ఇక్కడ. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. కొంచెం తీసుకొని వాటర్ కలుపుకొని దోశ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మామూలుగా కూడా తినచ్చు, కారపొడిలాగా మీ ఇష్టం. వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఉప్పు వేసుకొని ఎండిపాయలు వేసుకొని పట్టుకున్నాను. ఇప్పుడు దోశలు వేసుకొని తింటా. ఇదిగోండి గిన్నెలో తీసుకున్నా. ఇప్పుడు వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటాను. వాటర్ వద్దనుకున్న వాళ్ళు నిమ్మకాయో చింతపండు రసమో యాడ్ చేసుకోవచ్చు. నాకు పులుపు ఏమి ఇష్టం ఉండదు ఎక్కువ దీంట్లో పచ్చల్లో. ఇప్పుడు దోశ వేసుకొని తిందాం. దోశ రెడీ. ఎంత బాగుంటుందో అండి, నిజంగా బాగుంటుంది. రోజు మనం దోశ పిండి పట్టకుండా, అది సారీ చట్నీ పిండి పట్టకుండా స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే బయట పెట్టుకున్న పాడవద్దండి. ఎందుకంటే నీళ్ళు పడలేదు కదా, పాడవలేదు. బాగానే సరిపోయా పట్టుకున్నా నేను. ఒకటేనా చేసావు? ఇంకోటైనా అడుగుతున్నాను. ఒకరోజు ఒకటి, కానీ ఈరోజు టేస్ట్గా ఉంటే రెండు. ఆకలి అవుతుంది, 1 గంటకి దోశలు. మళ్ళీ అలా తింటారా తినరా అబద్ధం అనుకుంటారని మొత్తం నేను చూపిస్తున్నాను. యూట్యూబ్ చాలా మార్పులు తీసుకొచ్చిందండి. కొత్త క్రియేటర్స్ కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. చాలా మార్పులు వచ్చాయి యూట్యూబ్లో.
ఉన్నా తీసుకోండి. నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోతే అసలు అసలు ఈయన హాల్లోకే కూర్చోబుద్ది కాదు, అస్సలు ఉండడండి. అది వెళ్ళాల్సింది నాన్న, కాలు తిరిగే కాలు కదా, ఒక్క దగ్గర కూర్చోవాలంటే కూర్చోలేరు వాళ్ళు. కానీ తప్పదు, ఎంత టీవీ ఉన్నా మేమందరం ఉన్నా చుట్టూ మాట్లాడే ఆ ఏజ్ వాళ్ళు లేకపోతే కొంచెం హెల్దీగానే ఉంటుంది వాళ్ళకి నాన్నకి. బాగా పెరిగిందంతా కమ్మల్లో కాబట్టి ఫ్రెండ్స్ ఉంటారు. అక్కడ కూడా కొండోళ్ళు ఉంటాడు, మళ్ళీ అక్కడ కొండోళ్ళు ఇక్కడ కొండోళ్ళు ఇక్కడ కొండోళ్ళు అక్కడ కొండలు ఒక్కసారి అక్క దగ్గర మాకంటే మాకంటే మన ప్రేమ బాగా ఎక్కువ. షుగర్ బీపీ అన్నీ మాకే మంచాడు పాప. ఆ ఏజ్లో చాలా మొండిగా ఉంటారండి, ఏది పడితే అది మాట్లాడతారు. కొందరు పిల్లలు ఇసుక్కుంటారు, అలా వద్దు ప్లీజ్. వాళ్ళు అలానే మాట్లాడతారు, ఏది పడితే అది మాట్లాడటం, కోడల్ని తిట్టడం. ఒక్కోసారి వాళ్ళ మైండ్ అంతే ఉంటుంది, చిన్నపిల్లల మనసు అంత అలా ఉంటుంది. మనము ఆ ఏజ్కి వెళ్తామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చెట్టు అయిపోయింది, చెట్టు తీసా, నెక్స్ట్ లాగు తిన్నాక చూపిస్తాను.